కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 5 నెలల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగుల్లో అభ్యర్థి కాసానితో కలిసి పాల్గొన్నారు. కేసీఆర్ కందుకూరుకు మెట్రో రైలు, మెడికల్ కాలేజ్, ఫార్మాసిటీ తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు సబిత. పేద వర్గాలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. తనని గెలిపిస్తే చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.